Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిన్న డౌట్, ఆ జనసేన నేతలు ఇప్పుడు ఏమయ్యారు? ఇంటికో పువ్వు, ఈశ్వరుడికో మాల అన్న చందంగానే రాజకీయాలు కూడా సాగుతాయి. నాయకులు నాయకులు కలిస్తేనే పార్టీ, నేతలు నేతలు కలిసి పనిచేస్తేనే అధినేతకు పదవులు. అందుకే పార్టీలో కట్టు తప్పని నాయకత్వాన్ని నాయకులను పార్టీ అధినేతలు కోరుకుంటారు. వారికి ఆచితూచి టికెట్లు కూడా ఇస్తారు. ఇదే విధానం 2019 ఎన్నికలలో ఏపీలో జనసేన పార్టీ కూడా అవలంబించింది. పార్టీ అధినేత పవన్కు ఎంతో నమ్మకం ఉన్న వారికే టికెట్లు ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నింటిని బీఎస్పీకి, మరికొన్ని టికెట్లను కమ్యూనిస్టులకు కేటాయించారు. అయినప్పటికీ 126 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో కీలకమైన విజయవాడ, పశ్చిమ, రాజమండ్రి, ఏలూరు, అనంతపురం, గుంటూరు, పెదకూరపాడు ఇలా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ టికెట్లు ఇచ్చిన వారంతా కూడా విద్యావంతులు. రాజకీయాల్లో పరిణితి పొందిన వారితో పాటు మరికొందరు అప్కమిట్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే అందరూ ఓడిపోయారు, ఒక రాజుల మినహా. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలుపు గురం ఎక్కలేదు. అయితే ఏ వ్యక్తికైనా పార్టీకైనా ఒక్క ఓటమి ప్రామాణికం కానే కాదు. గెలుపు ఓటములు సహజ ప్రక్రియ అయినా రాజకీయంలో ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని గెలుపు కోసం పరిగెట్టడం నాయకుల లక్షణం, లక్ష్యం కావాలి. అయితే జనసేన తరఫున అప్పట్లో పోటీ చేసి ఓడిన వారిలో ఇప్పుడు పార్టీకి అండగా ఉన్నది కేవలం 10 మంది లోపే అంటే అతిశయోక్తి కాదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ 4 నాయకులు యాక్టివ్గా ఉన్నారు. విజయవాడలో పోతిన మహేష్, అనంతపురంలో ఓ 2 నాయకులు మాత్రమే పార్టీ జెండా మోస్తున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అసలు వారు జనసేనలోనే ఉన్నారా లేక జెండా మార్చారా అనేది చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు 2 ముందుగానైనా లైన్లోకి వచ్చి పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత వారిపై లేదా అనేది ప్రశ్న. మరి దీనిపై పవన్ ఎలాంటి ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతారో చూడాలి.